నా నామాన్ని జపిస్తూ ఇంకా చాలించుని అర్ధరహితమైన ప్రేలాపడలు. నిన్న రాత్రి జన్మించిన వాడివి, అప్పుడే ఈరోజు మహాదేవుడి స్థానాన్ని పొందాలని చూస్తున్నావా? ఇది నీ మూర్ఖత్వానికి పరాకాష్ట. ఆయన నీకు మహాదేవుడి గురించి. అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. అయినా అడగకుండా ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తున్నాడు? నేను జలంధరుణ్ణి, మీ అందరికీ అసలైన భగవంతుణ్ణి, మీ అందరికీ అసలైన భగవంతుణ్ణి. నువ్వు భగవంతుడివి కాదు, ఎవరో దుర్మార్గుడైన కపటుడివి. మా అందరికీ భగవంతుడైనట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నావు. నీవు దుస్సాహసానికి పాల్పడ్డావు సూర్యదేవ. నీ దైవాన్ని జలంధరుణ్ణి పట్టుకుని కపటి అంటావా? స్వామి, నేను తమరికి ముందే చెప్పానుగా, ఈ దేవతలందరూ తమరిని కలవడానికి రాక తప్పదని. ఇదే సరైన సమయం. వీరికి మీ శక్తి సామర్థ్యాలు పరిచయం చేయండి. మీరంటే ఏమిటో చూపించండి. సరిగ్గా చెప్పావు బృంద. మహాదేవుడు కాదు, సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. మీ అందరికీ కూడా అసలైన భగవంతుడిని. ఇక నుండి మీ అసలైన శివుణ్ణి నేనే. ఇదిగో ఈవిడే నా ధర్మపత్ని, సరికొత్త శక్తి. జలంధరుడా, గతంలో బ్రహ్మదేవుడు, ప్రథమ పూజ్య గణేశుడు తమ ఆందోళన వ్యక్తం చేసింది ఈ పగటి వేషగాడి గురించే కావచ్చు. ఇదే మీ అసలైన కైలాసం. ఇంతకాలం అదృశ్యంగా ఉండిపోయింది. వీరిని శివశక్తులుగా చేసిన వారు ఎవరు? అసలిక్కడ ఏం జరుగుతుంది? నీకు నమ్మకం కలగడం లేదు కదూ. అయినా ఇందులో నీ తప్పేమీ లేదు సూర్య. ఆ శివుడు మీ అందరికీ తన శక్తిని ప్రదర్శించి, తన క్రోధాన్ని చూపించి మీ మనసుల్లో భ్రాంతిని ఉత్పన్నం చేశాడు కదా. మీరంతా గంగిరెద్దుల్లా దాన్ని నమ్మి తలాడించేశారు. తన భక్తులైపోయారు మీరు. సామాన్య దేవతలు కదా మీరు. తప్పులు చేయడమే మీరు నేర్చిన విద్య. అయినా మీకు భగవంతుడినైనందువల్ల చేసిన తప్పులన్నీ, మీలోని దోషాల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. కాని క్షమించాలంటే మీరందరూ నన్ను శరణు వేడక తప్పదు. తన దురహంకారం అన్ని పరిధుల్ని అతిక్రమించింది. ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః అంటూ నా నామాన్ని జపిస్తూ ఇంకా చాలించుని అర్ధరహితమైన ప్రేలాపడలు. నిన్న రాత్రి జన్మించిన వాడివి, అప్పుడే ఈరోజు మహాదేవుడి స్థానాన్ని పొందాలని చూస్తున్నావా? ఇది నీ మూర్ఖత్వానికి పరాకాష్ట. ఆయన నీకు మహాదేవుడి గురించి ఏం తెలుసు? అత్యంత రహితుడైన అనంతుడే మహాదేవుడు. నీకు సకల లోకాలకు ఆదిదేవుడే మహాదేవుడు. విధి లేని పరిస్థితుల్లోనే మీరు శివుణ్ణి దేవుడని నమ్మారు. ఆ మాత్రం అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మీ అసలైన భగవంతుడు మీ ముందుకొచ్చి నిలబడ్డాడు. ఏమీ భయపడకండి. మిమ్మల్ని అందరినీ ఆ అఘోరీ శివుణ్ణి నుంచి తప్పక రక్షిస్తా. కేవలం మీరు నన్ను పూజిస్తే చాలు, నా పేరు జపిస్తే చాలు, నేను విడిపిస్తాను ఆ మాయావి శివుడి మాయల నుండి. ప్రత్యక్షమయ్యాను చూడండి, నన్ను గుర్తుపట్టండి. నేనే మీ అందరి దైవాన్ని. అభివాదాలు చెయ్యండి.
ఓం జలంధరాయ నమః అనే జపం చేయండి, మీకు శుభం జరుగుతుంది. వెళ్ళండి, మీలో సాగర మథనం చేసి మీలోని శక్తిని జాగృతం చేయండి. తిరిగొచ్చి నా శరణాగతిని పొందండి. అప్పుడు గాని మీరెవరు ఉద్ధరించబడరు. వినబడలేదా ప్రభు ఏం చెప్పారో? జలంధర భగవానుడు విశ్రాంతికి వేళయ్యింది. దేవతలారా, మీరందరూ మీ దైవం ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడి నుండి బయలుదేరండిగా. సేవిక, ఈ ప్రసాదాన్ని ఈ దేవతలందరికీ పంచిపెట్టు. ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః. ఈ ప్రసాదాన్ని జలంధర భగవానుడి పూజా పుష్పాలను స్వీకరించండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మనం తక్షణమే వెళ్ళి మహాదేవుడికి ఇదంతా వివరించడం మంచిది. ఎవరి డాంబికుడు ఎంత ధైర్యానికి ఒడిగట్టాడో. ఇంకా మహాదేవుడే ఈ సమస్యను పరిష్కరించాలి, వారే ఇతనికి తగిన శిక్ష విధించాలి. మహాదేవ చూడడానికి తమరికి ప్రతిబింబంలా ఉన్నాడు. అవును ప్రభు, అంతేకాదు తనే నిజమైన ఈశ్వరుణ్ణి అంటున్నాడు. తనే ఈశ్వరుణ్ణి అంటాడా? ఎంత కండకావరం తనకి. అక్కడితో ఆగలేదు, కైలాసానికి ప్రతిరూపం కూడా నిర్మించుకున్నాడు. తను అక్కడే నివసించబోతున్నాడు. అవును తండ్రి గారు, తను నిర్మించిన కైలాసం ఆడంబరాన్ని మేము కూడా చూశాము. దాని వైభవాన్ని ఒక్కసారి చూసిన వారెవ్వరూ కూడా ఎంత ప్రయత్నించినా వాళ్ల చూపుల్ని పక్కకు తిప్పుకోలేరు. కైలాసమంటే సుఖభోగాలకి లాలసత్వానికి చోటు లేని స్వచ్ఛమైన ప్రదేశం, భక్తి ధర్మం న్యాయాలకు కొలువైన ప్రదేశం. దీనికి ప్రతిరూపాన్ని నిర్మించిన వారికి కైలాసం పవిత్రత గురించి కూడా తెలీదా? ప్రభు, ఎవరి గర్విష్టి పొగరుబోతు జలంధరుడు? దేవరాజ ఇంద్ర, తమరి అహంకారం వలన జన్మించిన వారిని మీరిప్పుడు ఆ కైలాసంలో చూసి వచ్చారు. మహాదేవుడు ఎంత మాట అంటున్నారంటే, దేవేంద్రుడే అతని పుట్టుకకు కారణమా? దేవేంద్రుడిపై ఎక్కుపెట్టిన క్రోధాగ్నికి ప్రతిఫలమే ఈ జలంధరుడు. అయినా మీరందరూ తను చేసిన ఏ పొరపాటు వల్ల ఇంతగా ఆలోచిస్తున్నారు? తండ్రి గారు ఎందుకని అర్థం చేసుకోవడం లేదు? వారు తనకు తాను ఎందుకు పరీక్షగా మారుతున్నారు? తండ్రి గారి ప్రమాదాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రభు తను చేస్తున్నది చాలా తీవ్రమైన నేరం, తనే భగవంతుడని చెప్పుకుంటున్నాడు. అయితే ఏమైనది దేవేంద్ర, తనని తాను భగవంతుడనుకుంటే అనుకోనివ్వండి. తను చెప్పుకున్నంత మాత్రాన అసత్యం సత్యంగా మారిపోదు. ఈ లోకం నాతోనే జనిస్తుంది, చివరికి నాలోనే కలిసిపోతుంది. ఇది ప్రత్యక్ష సత్యం కదా. అసత్యమనేది ఎంతగా ఆర్భాటము చేసినా అది సత్యాన్ని ఎంత మాత్రము ప్రభావితము చేయలేదు. తండ్రి గారు, అసత్యం అంధకారమై ఎంత విస్తరించినా సత్యం వెలుగులోకి రాక తప్పదు. కానీ అసత్యం ప్రభావం ఉంటుంది, ఉండక తప్పదు. ఆ దేవతలందరూ శివుడికి బదులుగా తమరిని పూజించడం ఆరంభిస్తే శివుడిపై కూడా దాని ప్రభావం పడక తప్పదు. తండ్రి గారు, నా ఉద్దేశం ప్రకారం సమస్య ఇప్పుడే ప్రాణం పోసుకుంటుంది. దేన్నైనా మొగ్గల్లోనే తుంచేయడం మంచి పని.
ఎవరైనా తనని తాను భగవంతుడని ప్రకటించుకోవడం చాలా పెద్ద అపరాధం. కానీ ఇది జలంధరుడి తొలి తప్పిదం కనుక స్వామి తనకి శిక్ష విధించకుండా మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రభు, ఎందుకంటే శివుడు వారి కుటుంబము అందరూ కలిసి తమరిని మోసగాడని ప్రకటించి ప్రభు అంతం చేయడానికి చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తారు. ఆలోపే శివుడి ఏకఛత్రాధిపత్యాన్ని తమరి హస్తగతం చేసుకోవాలి. తమరు ముందే మహాబలుడు, దానికి తోడు శుక్రాచార్యులు తమరికి అష్టసిద్ధులను కూడా ప్రసాదించారు. వాటితో మీరు అపరాజితులయ్యారు కనుక తమరిని ఎవ్వరూ అంతం చేయలేరు ప్రభు. ఈరోజు జలంధరుడు తనే దేవుడని ప్రకటించి తనకో స్థానం ఏర్పరచుకున్నాడు. రేపు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయక మానడు. ఫలితం అందరి అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం ఆరంభిస్తాడు. తను అందరికీ సమస్యలు ఉత్పన్నం చేయటానికి ముందుగానే మనం తనని అదుపు చేయటం చాలా అవసరం. అదే అన్నిటినీ మించిన సమస్య పుత్ర, తన వల్ల ఇంకా ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు గనుక నా స్వామి ఆలోచిస్తున్నట్టున్నారు. ప్రమాదం ఉంటే పరిష్కారం కూడా ఉండక తప్పదు. మహాదేవుడు జలంధ్రుని నాశనం చేస్తే ఈ ప్రమాదాన్ని కూకటవేళ్లతో పెకలించవచ్చు. అవును తండ్రి గారు, నేను గణపతితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. తమరిని వేడుకుంటున్నాను తండ్రి గారు, మా అందరికీ ఈ ప్రమాదం నుంచి విముక్తిని కల్పించండి, అందరికీ రక్షణ ప్రసాదించండి, తనని అంతం చేయండి, ఆ జలంధరుణ్ణి నామరూపాలు లేకుండా చేయండి. తమరు ఈశ్వరుడి ప్రతిరూపం కాదు, స్వయంగా తమరే ఈశ్వరుడు మహాబలి, మరచిపోకండి. ప్రమాదం ఎదురైనప్పుడు వెనుక ముందు ఆలోచించుకుని ముందడుగు వేయాలి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు, అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్, ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది, సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి, ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎంతవరకు పెట్టగలము యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలము అంతవరకే మనం చేయగలము, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్, సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమనైతే చెప్పట్లేదు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో, నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి, సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్, ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకు అయితే ఖచ్చితంగా చెప్తాను గాయస్, సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.